సంఘటిత రంగంలో పనిచేస్తున్న అహమాలి భవన నిర్మాణం ట్రాన్స్పోర్ట్ రంగాల కార్మికులకు పని భద్రత కల్పిస్తూ సమగ్ర చట్టం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కార్మిక శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అసిస్టెంట్ కమిషనర్ అహ్మద్ హలీంకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ గత నెల రోజులుగా అసంఘటిత కార్మికుల సమస్యలపై జిల్లా వ్యాప్తంగా సర్వేలు నిర్వహించడం జరిగిందని అన్నారు. సర్వేలో ప్రధానమైన సమస్యలు హమాలీలకు ట్రాన్స్పోర్ట్ కార్మికులకు ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి నష్టపరిహారం అందకుండా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఆగస్టు 3న చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్న మహాధర్నాలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ సహ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, భిక్షం తదితరులు పాల్గొన్నారు. దండంపల్లి సత్తయ్య, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి, నల్గొండ. అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణం, హమాలి, ట్రాన్స్పోర్ట్ రంగాల కార్మికుల సమస్యల మీద సర్వే చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు డీసీఎల్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం, తర్వాత ఈ ఆగస్టు 3 తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలకి ప్రధానంగా నల్గొండ పట్టణంలో భవన నిర్మాణానికి సంబంధించినటువంటి అడ్డాలు, మౌలిక సదుపాయాలు, తర్వాత ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులకు సంబంధించినటువంటి అడ్డాల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లా అదేవిధంగా ప్రమాదాలు జరిగినప్పుడు కూడా నష్టపరిహారం అందే పరిస్థితి లేదు. కాబట్టి భవన నిర్మాణం ఇందుకు సంబంధించినటువంటి దరఖాస్తులు, అనేక మంది దరఖాస్తులు లబ్దిదారులు దరఖాస్తులు పెట్టుకున్నారు, రాలేదు. అదేవిధంగా ఈ కార్డులు కూడా డిలే అవుతా ఉన్న పరిస్థితి ఉంది. దాంతోపాటు హమాలి ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వాళ్ళకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కనీస వేతనం ఇవ్వాలని, 73 షెడ్యూల్ పరిశ్రమల్లో కాల పరిమితి తీసినటువంటి జీవోలను సవరించి కార్మికులకు వేతనాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డీసీఎల్, ఏఎల్ఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తా ఉన్నాం. కానీ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు కావస్తున్నది. 73 షెడ్యూల్ పరిశ్రమల్లో ఈరోజు కనీస వేతనాలు జీవోలు సవరించలేదు. ఈ జీవోలు వర్తించేటువంటి కార్మికులు ఈ రాష్ట్రంలో 1 కోటి మంది కార్మికులు ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ రంగంలో 16 మంది 16 లక్షలు, అదేవిధంగా హమాలి 5 లక్షలు, 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. వీళ్ళందరికీ అనేక రకాల సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం మాత్రం ఈరోజు పట్టించుకోవడం లేదు. ఇలా ట్రాన్స్పోర్ట్ లో హమాలీలుగా చాలా కాలం నుంచి అడుగుతున్నాం. సుమారు 20 లక్షల మందికి పైగా ఉన్నటువంటి రెండు రంగాల్లో ఇప్పటికీ దరఖాస్తుల మీద దరఖాస్తులు ఇచ్చి మెమోరండల్ ఇచ్చి అలసిపోతా ఉన్నాం. ప్రభుత్వం మేము ఖజానా ఖాళీ ఉంది, సరే బడ్జెట్ లో పెడతామని చెప్పేసి ప్రతిపాదన రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించాడు. ఒక సామాజిక భద్రత, సాంఘిక భద్రత చట్టం కూడా వీళ్లకు తీసుకొస్తామని చెప్పి చెప్పారు. ఎలాంటి చట్టాలు లేనటువంటి రెండు రంగాల్లో ఈ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాళ్ళ సంక్షేమంలో గాలి కొదిలేశారు, ఎటువంటివి కూడా వాళ్ళకి ఇవ్వటం లేదు. ఈరోజు అట్లాగే భవన నిర్మాణ రంగంలో కూడా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు 20 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి వెల్ఫేర్ బోర్డు సాధించుకోవడం అనేది జరిగింది పోరాటాల ఫలితంగా. కానీ ఆ వెల్ఫేర్ బోర్డులో ఈరోజు సుమారు 18 కోట్లకు పైగా డబ్బు ఉన్నది. ఆ డబ్బును ఈరోజు ఖర్చు చేయమని చెప్పేసి అడుగుతున్నాం. ఈరోజు భవన నిర్మాణ కార్మికులందరికీ 100,000 బైకులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. స్వయాన రాష్ట ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. ఇప్పటికీ ఇవ్వకుండా పెండింగ్ లో పెడుతున్నారు. ఈరోజు వెల్ఫేర్ లో నమోదు చేసుకున్న వాళ్ళందరికీ సకాలంలో కార్డులు ఇవ్వటం లేదు, సకాలంలో బెనిఫిట్స్ కూడా అందటం లేదు. ఇవన్నీ కూడా పెండింగ్లు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో చూస్తే చాలా కేసులు ఇప్పటికి 3000 పైగా